హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు రైటింగ్స్. నా పేరు హరీష్. మనమైతే ఈరోజు శ్రీనివాసం దగ్గర అయితే ఉన్నామన్నమాట. అందరికీ తెలిసిన విషయమే, నిన్న అంటే ఐ మీన్ ఈ రోజు మార్నింగ్ నుంచి, ఆఫ్టర్నూన్ నుంచి అని చెప్పారు, మార్నింగ్ నుంచి రద్దీ అయితే స్టార్ట్ అయిపోయింది. నిన్న నైట్ కూడా టికెట్ల కోసం, వైకుంఠ ఏకాదశి టికెట్ల కోసం అయితే చాలామంది వేచి చూశారు. లాస్ట్ ఇయర్ అయితే నైట్లోనే టికెట్లు ఇచ్చేశారని చెప్పి, ఇయర్ కూడా అలా ఎక్కడిస్తారు అని చెప్పి ముందస్తు చర్యలాగా వచ్చి ఇక్కడ నైట్ మొత్తం జాగారం చేసిన వాళ్ళు కూడా ఉన్నారనమాట. మనమైతే ఇప్పుడు శ్రీనివాసం దగ్గర, ఇక్కడ టికెట్స్ ఇచ్చే కౌంటర్ల దగ్గర అయితే ఉన్నామన్నమాట. అండ్ మనం ఈరోజు అయితే నా చుట్టుపరిధిలో ఉన్న కౌంటర్స్ అన్నీ విజిట్ చేద్దాం. టీటీడీ దేవస్థానం వాళ్ళు ఇస్తున్నారు కదా టికెట్స్, ఎంతమందికి ఇస్తారు ఏంటి అనే విషయాలు చూద్దాం. రద్దీ ఎలా ఉందో కూడా చూసి తెలుసుకుందాం. చూసుకోవచ్చు, నా వెనక మీకు టికెట్ కౌంటర్ సిస్టమ్ కున్న క్యూ లైన్ అయితే కనిపిస్తూ ఉంటుంది. మనం ప్రజెంట్ అయితే శ్రీనివాసం దగ్గర ఉన్నాము. శ్రీనివాసం బస్టాండ్ అయితే దగ్గరలో ఉంటుంది కాబట్టి ఇక్కడైతే చాలామంది అయితే భక్తులు ఇక్కడ బస్టాండ్ నుంచి విచ్చేసిన వాళ్ళు అండ్ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు అయితే టికెట్ల కోసం అయితే ఇక్కడికి వస్తున్నారు. చూసుకుంటే రష్ ఒక మాదిరిగానే కనిపిస్తూ ఉంది. మనకి ఎర్లీ మార్నింగ్ ఇప్పుడు ఆల్మోస్ట్ 9 దాకా అవుతుంది. 9:30 ఇక్కడైతే క్యూ సిస్టంలో ఇలా అయితే జరుగుతుంది. నేను వచ్చినప్పుడు 8:30 అయితే ఇక్కడికి 8:30 టైంలో అయితే ఇక్కడికి వచ్చాను అనమాట. 8:30 అయితే కొంచెం ఫ్రీగా ఉన్నింది. ఇప్పుడు చూస్తుంటే టైం పెరిగే కొద్దీ రద్దీ కూడా పెరుగుతూ వస్తుంది. అందరూ ఆల్మోస్ట్ ప్రతి ఒక్కరికి వైకుంఠ ఏకాదశి టోకన్స్ కావాలని అయితే ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరూ ఇక్కడికి వస్తూ ఉన్నారు, వచ్చిన భక్తులందరికీ. మోర్ ఓవర్ ఈ టైంలో ఫ్రీ దర్శనం టికెట్లు అలాంటివి ఉండవు కాబట్టి ఎవరికైతే వైకుంఠ ఏకాదశి టికెట్స్ ఉంటాయో వాళ్ళు మాత్రమే దర్శనానికి లోపలికి ఎంటర్ చేస్తారు కాబట్టి ప్రతి ఒక్కరు తిరుమలకి విచ్చేసిన ప్రతి ఒక్క భక్తుడికి అయితే టికెట్లు కావాల్సి ఉంటుంది కాబట్టి అందరూ ఇక్కడికి టికెట్ టోకన్ల కోసం అయితే వస్తున్నారు. కొంతమంది ఆన్లైన్లో అయితే బుక్ చేసుకున్నారు. ఆఫ్లైన్ టికెట్లు అయితే మనకి ఈ రోజు నుంచి అయితే అవైలబిలిటీలో ఉంటాయన్నమాట. అంటిల్ జనవరి 1 వరకు అయితే వైకుంఠ ఏకాదశి టికెట్లు ఇవ్వడం జరుగుతుంది. అండ్ వైకుంఠ ఏకాదశి ఎవరైనా విజిట్ చేయాలి అనుకుంటే సోమవారం జనవరి 1 వరకు అయితే మనకు అందుబాటులో ఉంటుంది అనమాట. అండ్ ఇక్కడైతే రద్దీ చూసుకోండి, చూసుకున్నారు కదా, విజువల్స్ అయితే ఆల్రెడీ మీకు ప్లే చేసి ఉంటారు. అండ్ మిగతా చోట్ల ఎలా ఉంటుంది రద్దీ అనేది అయితే అక్కడికి వెళ్ళి తెలుసుకోండి. మనమైతే ఇప్పుడు రామచంద్ర పుష్కర్ని దగ్గర అయితే ఉన్నామండి. ఇక్కడ కూడా టోకెన్లు ఇస్తున్నారు, అందరికీ తెలిసిన విషయమే. ఇక్కడైతే నాకు తెలిసిన ఇప్పటి వరకు చూసిన రెండు ప్లేసులతో కంపేర్ చేసుకుంటే ఇక్కడ ఆల్మోస్ట్ ఒక 1/2 అవర్లో మనకైతే టోకెన్లు దొరికేస్తాయి. ఎక్కువ రష్ అయితే లేదనమాట. మీరు ఎవరైనా ఈ చుట్టు ప్రాంతాల్లో ఉన్న వాళ్ళు లేదు, బయట నుంచి వచ్చే వాళ్ళైనా సరే రామచంద్ర పుష్కర్ని దగ్గరికి వస్తే కొంచెం ఈజీగా టోకెన్లు దొరికే అవకాశాలు ఉంటాయి. అండ్ లోపల కూడా వెళ్ళి విజువల్స్ అయితే కవర్ చేసాం, మీరు చూసే ఉంటారు. లోపల కూడా అంత ఎక్కువ రద్దీ లేదు. మోర్ ఓవర్ 5 నుంచి 10 దాకా 6-7 కౌంటర్ల దాకా ఉన్నాయి కాబట్టి చాలా ఫాస్ట్గా అయితే వచ్చిన వాళ్ళకి వచ్చినట్టు టోకెన్లు ఇస్తూ ముందుకు వెళ్ళిపోతూ ఉన్నారు. ఈజీగానే టోకెన్లు దొరికే అవకాశాలు ఉన్నాయి. మరి ఇక్కడి నుంచి మనం ఇంక ముందుకు వెళ్దాం, భూదేవి కాంప్లెక్స్ దగ్గరికి వెళ్దాం. అక్కడ ఎలా ఉంది రద్దీ అనేది తెలుసుకుందాం. Govinda, Govinda, Gokula Nandana Govinda.
ఇప్పుడు ప్రజెంట్ భూదేవి కాంప్లెక్స్ దగ్గర ఉన్నామండి. ఇక్కడ కూడా టోకెన్స్ అయితే తీసుకుంటున్నారు. ఇక్కడ చూసుకుంటే మనకు 5 నిమిషాల నుంచి 10 నిమిషాల వ్యవధిలోనే మన టికెట్లు అయితే మన చేతికి వచ్చేస్తాయన్నమాట. ప్రజెంట్ డిసెంబర్ 26వ తేదీ టికెట్లు అయితే ఇస్తూ ఉన్నారు అనమాట. అండ్ టికెట్స్ ఇష్యూ చేస్తూ ఉన్నారు. 26వ అయితే టికెట్లు ఇస్తూ ఉన్నారు. అండ్ రోజుకి 40 నుంచి 45,000 టికెట్స్ అయితే ఇక్కడ ఇస్తున్నారు. ప్రతి ఒక్క కాంప్లెక్స్లోనూ ఇలానే ఉండొచ్చు బహుశా. అంటే ప్రతి ఒక్క డివిజన్కి టికెట్స్ డివైడ్ చేసి కౌంటర్ని అయితే నీట్గా డిస్ప్లే చేస్తున్నారు. ఏ టైమింగ్ స్లాట్లో ఎలా ఎన్ని టికెట్లు ఉన్నాయి, ఎన్ని అవైలబుల్లో ఉన్నాయి, ఎన్ని అయిపోయాయి అనే ఇన్ఫర్మేషన్ అయితే మనకి నీట్గా ఇక్కడ ఉందన్నమాట. అండ్ ప్రతి టికెట్ మీద మన వెళ్ళాల్సిన డేట్ అండ్ టైం ఈ పర్టికులర్ టైంలోనే వెళ్ళాలి అనే టైమింగ్తో సహా మనకైతే టికెట్లు వస్తుంది. ప్రజెంట్ అయితే ఇక్కడ డిసెంబర్ 26 టికెట్స్ అయితే ఇస్తున్నారు. అండ్ రేపు ఏ టికెట్స్ దొరుకుతాయి, ఎల్లుండి ఏ టికెట్స్ దొరుకుతాయి అనే విషయం ఏంటంటే ఇక్కడికి వచ్చే జనాల రద్దీ బట్టి డేట్లు అన్నీ మారిపోతూ ఉంటాయి. టికెట్స్ అయిపోయాయంటే నెక్స్ట్ డే టికెట్లు అనేవి విడుదల చేస్తూ ఉంటారనమాట. అండ్ ఇంకో దగ్గరికి వెళ్ళి చూద్దాం, అక్కడ ఎలాంటి పరిస్థితి ఉందో చూసుకుందాం. గోవింద గోవింద గోకుల నందన గోవింద 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 నారాయణ హరి గోవింద 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 గోకుల నందన గోవింద 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 నారాయణ హరి గోవింద. మనమైతే ఇప్పుడు శ్రీనివాసం నుంచి విష్ణునివాసం దగ్గరికి అయితే వచ్చామండి. నా వెనక్కి చూసుకోవచ్చు మీకు క్యూ లైన్ కనిపిస్తూ ఉంటుంది. అండ్ నా క్యూ లైన్ అట్ సైడ్ నుంచి స్టార్ట్ అవుతుంది అనమాట. ఇట్ సైడ్ రైల్వే స్టేషన్ ఉంటుంది. ఇక్కడ నుంచి చూసుకుంటే ఆల్మోస్ట్ ఇక్కడ 5-6 గంటల సేపు నుంచి క్యూ లైన్లో ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు. అండ్ మోర్ ఓవర్ ట్రైన్స్లో ఎక్కువ జనాలు వస్తారు కాబట్టి అండ్ మోర్ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు కూడా ఈ క్యూ లైన్లో దర్శనం టికెట్ల కోసం అయితే వెయిట్ చేస్తూ ఉన్నారు. అండ్ ఆల్మోస్ట్ చూసుకోవచ్చు చాలా పెద్ద క్యూ అయితే ఇక్కడ ఉంది. మనకి శ్రీనివాసంతో పోల్చుకుంటే విష్ణు నివాసంలో ఇంకా క్యూ రద్దీ ఎక్కువ ఉందన్నమాట. యాత్రికులే ఎక్కువ ఉన్నారు. లోకల్ పీపుల్ లోపల ఉన్న పరిహారాల్లో ఉన్న స్కూళ్ళల్లో కానీ అలాంటి వాటిలో టోకన్ల కోసం అయితే వెళ్తూ ఉన్నారు. ఇక్కడ చూసుకుంటే మొత్తం బయట వాళ్ళే ఉన్నారండి. మనకి విజువల్స్ అన్ని మీరు చూసుకుంటారు. ఇది ఇక్కడ పరిస్థితి అయితే. గోవింద గోవింద గోకుల నందన గోవింద 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 నారాయణ హరి గోవింద 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 గోకుల నందన గోవింద 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 నారాయణ హరి గోవింద. ఇప్పుడు చూసుకోవచ్చు మనం జీవకోన స్కూల్ దగ్గర అయితే ఉన్నామండి. ఇక్కడ టోకెన్లు అయితే ఇస్తున్నారు కదా, మనం అన్నీ చూసుకొని వచ్చాము. మోస్ట్లీ ఇక్కడ చూసుకుంటే 1/2 నుంచి 1 అవర్ టైం పట్టేటట్టు ఉంది టోకెన్లు మన చేతికి రావడానికి. మనం చూసుకున్న అన్నిటి వాటిలో భూదేవి కాంప్లెక్స్లో అయితే ఈజీగా టోకెన్లు దొరుకుతాయి. అండ్ ఆల్మోస్ట్ అందరూ ఏమనుకుంటారంటే యాత్రికులు అక్కడికి ఎక్కువ వస్తారు, మనకు టోకెన్లు దొరికేది చాలా టైం ఎక్కువ పడుతుంది అనుకుంటారు. కానీ నిజం చెప్పాలంటే అక్కడనే మనకు 10 నిమిషాల్లోపు మన చేతికి టోకెన్లు అయితే వచ్చేస్తాయి. ఆధార్ కార్డు ఒకటి ఉంటే చాలండి టోకెన్లు అయితే మనం తీసుకోవచ్చు. ప్రజెంట్ అయితే 26వ తేదీకి టోకెన్లే ఇస్తూ ఉన్నారు. ఇప్పుడు ఆల్మోస్ట్ 12 అవుతుంది. ఇప్పుడు మిడ్ నూన్ అయితే అవుతుంది. ఈ టైంలో చూసుకుంటే మనకి 26వ తేదీకి టోకెన్లు అయితే ఇస్తున్నారు. ఇంకా ఇవి మనం కవర్ చేసినవి కాకుండా ఇంకా 4-5 ప్లేసెస్లో అయితే ఇస్తున్నారు. అది అందరికీ తెలిసిన విషయమే. మనమైతే మన చుట్టుపక్కల ఉన్న ప్రాంతాల్లో అయితే ప్రాంతాల్లో ఉన్న టోకెన్లు ఇచ్చే ప్లేసెస్ని అయితే మనం విజిట్ చేయడం జరిగింది. అక్కడ చూసుకుంటే మనకి ఎలాంటి ఇబ్బందులు లేకుండా తాగడానికి నీళ్ళతో సహా అన్ని అరేంజ్మెంట్లు అయితే చేశారు. టోకెన్ల సిస్టమ్లు కూడా క్యూ సిస్టమ్స్ కూడా మనకి భక్తులు ఎలా వస్తారో ఎవరు ఐడెంటిఫై చేయలేరు, ఎంతమంది వస్తారో ఎవరికి తెలియదు కాబట్టి చిన్న క్యూ సిస్టమ్ కాకుండా చాలా పెద్ద పెద్ద క్యూ సిస్టమ్లే మెయింటైన్ చేస్తున్నారు ప్రతి ఒక్క చోట. అండ్ మోర్ ఓవర్ నిన్న రాత్రి ఎక్కువ మంది భక్తులు వెయిట్ చేసి మరీ ఆ మిడ్ నైట్ వరకు వెయిట్ చేసి మరీ రాత్రి 1 గంట 2 గంటల సమయంలో టోకెన్లు రిలీజ్ చేసినప్పటి నుంచి 4:35 అయ్యేలోపే టోకెన్లు చాలామంది తీసుకున్నది మనం అందరూ తెలిసిన విషయమే. సోషల్ మీడియాలో ఆల్రెడీ బయట వచ్చింది. అండ్ ఆ టైంలోనే ఎక్కువ మంది తీసుకున్నారు. ఇప్పుడు చూసుకుంటే చాలా తక్కువ మంది అయితే మనకు టోకెన్ల కోసం ఉన్నారు. అండ్ మీరైతే మీరు టోకెన్లు తీసుకోవాలనుకుంటే బెస్ట్ టైం ఇప్పుడు ఈ టైంలో తీసుకుంటే మీకు ఈజీగా టోకెన్లు దొరికే అవకాశాలు ఉన్నాయి. అండ్ ఇప్పుడు మనమైతే ఆల్మోస్ట్ 4-5 ప్లేస్లు అయితే కవర్ చేసాము.
అండ్ మీకైతే ఒక అవగాహన అయితే వచ్చి ఉంటుంది అనుకుంటున్నాను. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోలో త్వరలో మీద ఉంటాను. అంటిల్ దెన్ సైనింగ్ ఆఫ్, కెమెరామెన్ సత్యతో హరీష్.